చెప్పామని ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాల్సి వస్తుంది, మీకు బాగా లేట్ అయినట్టుంది. అండ్ లక్కీ మీడియా మన గుడ్ లక్ చెప్పడానికి వచ్చిన లక్కీ మీడియా అధినేత లక్కీ వేణుగోపాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే రైటర్ స్వామీజీ. సో యాక్చువల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటేనండి, అప్పుడే పుట్టినప్పుడు బాబు నుంచి 10th class వరకు బాయ్ అని అంటారు. సో 10th class నేను అరే నీ వయసు అంతరా అంటే 17 అని చెప్పేవాడిని. అది 2 ఇయర్స్ ఎక్స్ట్రా చేసి 15 కదరా నీదని మా అక్క అడిగేది. అది నా వయసు నా ఇష్టం, నేను అది ఎలా చెప్పుకోండి నీకు ఎందుకు అని. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదిగో ఇలా బాయ్ టీషర్ట్ వేసుకొని ఇప్పుడు నేను ఇలా బాయ్లా ఫీల్ అయ్యి సినిమా చేశానండి. జనరల్గా ఈ సినిమా చేసిన తర్వాత బేసికల్గా ఈ ఐడియా చెప్పినప్పుడు సంజీవ్ అండ్ టీమ్ వాళ్ళు వచ్చి ఇదిగో ఆ టీమ్ చెప్పారండి, ఒక బాయ్ ఆశగా ఎదురు చూస్తున్న కాలేజ్ వైపు ఆశగా చూస్తున్న ఒక బాయ్, ఎస్ దిస్ ఇస్ మై మూవీ. సో త్రూ పోస్టర్ ఐ ట్రై టు స్పీక్ ఎ లాట్. సో ఒక పర్స్పెక్టివ్ వచ్చి గోడ వెనక వైపు, ఇంకో పర్స్పెక్టివ్ వచ్చి గోడ ముందు వైపు. సో దిస్ ఇస్ మై ఫిల్మ్ అండి. సో ఇఫ్ యూ క్లీన్లీ అబ్జర్వ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ ఈ మొదటి సినిమా చేసిన తర్వాత ఈ సినిమాలో చెప్పాలనుకున్న సినిమాలో చెప్పాను. ఈ సినిమా చేయడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఎందుకంటే ఎక్కువ చెప్పలేను నేను. సో ఫస్ట్ నాకు బాగా అంటే నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఒక అష్కర్ అనే ఒక కెమెరామ్యాన్, ఒక్కోసారి నాకు అనిపించేది వీడేంట్రా నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు వీడికి అన్నట్టు అనిపించేది నాకు. సో అతనండి. అండ్ సెకండ్ వన్ ఇట్స్ లైక్ నాకు ఫస్ట్ షెడ్యూల్కి డబుల్ అయిపోయేసి నేను ఎలా ఏంటి ఈ సినిమా నేను కమిట్ అయ్యాను చే. సో మా కజిన్ కథ చెప్పగానే విని సెకండ్ షెడ్యూల్ నుంచి జాయిన్ అయ్యి నాకంటే ఎక్కువ లైక్ నన్ను సపోర్ట్ చేసిన మా కజిన్ రవిశేఖర్ రాజు, థ్యాంక్ యూ అన్న. అండ్ అనిల్ బాను హ్యాస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ వై డిజైనింగ్ దీస్ పోస్టర్స్ అండ్ ఆల్. అండ్ వంశీ, థ్యాంక్స్ వంశీ ఫర్ క్రియేటింగ్ దాట్ ట్రైలర్. సో వితౌట్ యూ దట్ ట్రైలర్ కేమ్ అవుట్ వెరీ గుడ్ బికాస్ ఆఫ్ వంశీ. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ అండి. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రెస్ మీట్స్ లైక్ దిస్. మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కలుద్దాం. సో అప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. ఐ థింక్ మీరంతా బిజీలో ఉన్నట్టున్నారు, ఇంకా వేరే ఫంక్షన్ ఉన్నట్టుంది, వెళ్ళాలనుకుంటున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. లాస్ట్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఈ సినిమాకి బేసికల్గా పురాణాల్లో ఏకలవ్యాకి ఒకే ఒక ద్రోణాచార్య శిష్యుడు ఉంటాడండి. ఈ సినిమా నాకు ఇప్పుడున్న నాకు ఏకలవ్య నేను అనుకుంటే ద్రోణాచార్యులు ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరు ఎవరనేది నేను సినిమా సక్సెస్ తర్వాత చెప్తాను మీకు. నేను ఒక ఏకలవ్య శిష్యుడిగా వాళ్ళకి వాళ్ళిద్దరిని నేను ప్రతిసారి ఈ మా గురువులు ఇలా అయితే చేసేవాళ్ళ అనుకుంటూ నేను డిజైన్ చేసిన సినిమా అండి. ఫస్ట్ నుంచి చివరి వరకు దెర్ ఈస్ సమ్ కనెక్షన్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ టేక్ హోమ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదండి, అలాంటి ఒక టేక్ హోమ్ ఎమోషన్స్ అనేది డెఫినెట్గా మీకు ఫీల్ అవుతారు. అది మీ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ఇంతసేపు ఓపిక్గా మమ్మల్ని కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.